బీజేపీకి గ్రేటర్ పీఠం గెలిచే సంఖ్యాబలం లేదు అయినా మేయర్ డిప్యూటీ మేయర్ రేసులో నిలబడాలని నిర్ణయించింది అసలు ఎందుకు పోటీ చేయాలనుకుంటోంది బీజేపీ వ్యూహం ఏంటి జీహెచ్ఎంసీ నూతన పాలక మండలి ఇవాళ కొలువు తీరనుంది మేయర్ డిప్యూటీ మేయర్లను ఎన్నుకోనున్నారు కొత్త కార్పొరేటర్లు బీజేపీ ఎంఐఎం పోటీ చేయకుంటే టీఆర్ఎస్ ఏకగ్రీవంగా గెలిచే అవకాశం ఉంది అయితే కమలం పార్టీ మాత్రం పోటీ చేయాలని డిసైడ్ అయింది గెలిచే సంఖ్యాబలం లేకున్నా బీజేపీ ఎందుకు పోటీ చేస్తోందనే చర్చ జరుగుతోంది బీజేపీ నేతలు తాము ఎందుకు పోటీ చేస్తున్నామో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు గ్రేటర్ ప్రజలు బీజేపీ వ్యక్తిని మేయర్ గా చూడాలనుకున్నారని అందుకే తమ పార్టీ నాలుగు స్థానాల నుంచి నలభై ఎనిమిది స్థానాలకు చేరుకుందని అంటున్నారు ఇక ఓట్ల విషయానికి వస్తే బీజేపీకి టీఆర్ఎస్ కి మధ్య స్వల్ప తేడానే ఉందని చెబుతున్నారు టీఆర్ఎస్ కి కూడా మెజార్టీ సీట్లు రాలేదని ఎక్స్అఫీషియో సభ్యుల్ని కలుపుకున్న సగం సీట్లను దాటే పరిస్థితి లేదనేది బీజేపీ వాదన ఆ పార్టీకి ఏకపక్షంగా మేయర్ పదవిని అప్పగించొద్దని అనుకుంటున్నారు కాషాయ పార్టీ నేతలు గ్రేటర్ ప్రజలు వాళ్లకు పట్టం కట్టలేదనే విషయాన్ని గుర్తు చేసేందుకే తమ అభ్యర్థిని బరిలో పెట్టాలని నిర్ణయించామని చెబుతున్నారు టిఆర్ఎస్ ఎంఐఎంల మధ్య దోస్తీపై మరింత క్లారిటీ వస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది బీజేపీకి నలభై ఏడు మంది కార్పొరేటర్లు ఉన్నారు ఇద్దరు ఎక్సఫీషియో సభ్యులు ఉన్నారు విప్ గా మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ను నియమించింది బీజేపీ ప్రమాణ స్వీకార కార్యక్రమం మేయర్ డిప్యూటీ మేయర్ ఎన్నికలో పాల్గొనాలని కార్పొరేటర్లకు విప్ జారీ చేసింది